హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనపికే మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఆనపికే మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను మరి దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము ఆనపకాయ టూ ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు జీలకర్ర యాలకులు వెల్లుల్లిపాయ అల్లము దాచిన చెక్క లవంగి మొగ్గులు ధనియాలు కొద్దిగా జీడిపప్పు పెరుగు ఒక టూ స్పూన్స్ అలాగే పసుపు కారము సరిపడినంత సాల్ట్ ఆయిల్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా సన్నగా చేరుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఆనపకాయ ముక్కల్ని ఈ విధంగా ఒకే సైజులో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము దానిలో గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకుని దానిలో జీ జీడిపప్పును కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ఒక ముక్కుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్ పీసెస్ అన్నీ దానిలో వేసేసుకుని ద్వారాగా వేయించుకోవాలి ఇలాగా కలుపుకుంటూ దోరగా వేయించుకుందాము ఒక వన్ మినిట్ ఈ విధంగా వేయించుకోవాలండి వన్ మినిట్ తర్వాత ఆనియన్ పీసెస్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్లో ఇప్పుడు దీనిలోనే బిర్యానీ ఆకులను కూడా వేసేసుకుందాము ఇలా వేసుకుని వేయించుకోవాలండి చూసారా ఆనియన్ పీసెస్ అన్నీ చాలా చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్లో ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము మొత్తం ఆనకీ ముక్కల్ని ఈ విధంగా దానిలో వేసేసుకుని ఒక్కసారి మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిద్దాము కొంతసేపటికి ఆనపకి ముక్కలన్నీ కాస్త ఆయిల్లో మగ్గిపోయినాయి ఇప్పుడు మనము దీనిలో టూ టీ స్పూన్స్ కారం వేసుకుందామండి సరిపడినంత కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడినంత అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో పెరుగు కూడా టూ స్పూన్స్ వేసుకుని మూత పెట్టుకుని ఆయిల్లో ఇవ్వాలి కలుపుకోవద్దు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆనపిక ముక్కలన్నీ మరికొంత మగ్గిని ఇప్పుడు మనము ఒకసారి విధంగా కలుపుకొని దీనిలో మనము పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఒక మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాము టెన్ మినిట్స్ తర్వాత కర్రీలో మనకి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ మొత్తము చక్కగా ఉడికిపోయిందండి ఈ కర్రీ చేసినప్పుడు మనం వాటర్ వేయనవసరం లేదు ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వేయనవసరం లేదు ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము అంతేనండి ఆనపకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ